హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు పీపీఎస్ అకాడమీ. టుడే ఈ క్లాస్ నుంచి మనం గ్రూప్ 2 ఎకనామిక్స్ సంబంధించి క్లాసెస్ స్టార్ట్ చేయబోతు ఉన్నాం. ప్రధానంగా మనకి ఎబిబిఎస్సి గ్రూప్ 2 పేపర్ 3లో ప్లానింగ్ అండ్ ఎకానమీ అని చెప్పేసి ఎకానమీ పేపర్ టోటల్గా 150 మార్క్స్ ఉంటుంది. ఈ 150 మార్క్స్ ప్లానింగ్ అండ్ ఎకానమీ పేపర్లో టోటల్గా సిలబస్లో మనకి 8 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 8 యూనిట్స్లో మళ్ళీ ఇండియన్ ఎకానమీ ఒక 5 యూనిట్స్, రిమైనింగ్ 3 యూనిట్స్ ఏపీ ఎకానమీ ఇవ్వడం జరిగింది. ఒకసారి బోర్డు పెంచి చూద్దాం. మనకి ఏబిపిఎస్సి గ్రూప్ టూలో పేపర్ త్రీ ప్లానింగ్ అండ్ ఎకానమీ ఏంటిది, గ్రూప్ టూలో పేపర్ త్రీ ప్లానింగ్ అండ్ ఎకానమీ మనకి ఈ గ్రూప్ టూలో పేపర్ త్రీ ప్లానింగ్ అండ్ ఎకానమీ అని చెప్పేసి 150 మార్క్స్ ఉంటుంది. 150 మార్క్స్ మళ్ళీ ఈ 150 మార్క్స్ ప్లానింగ్ అండ్ ఎకానమీ అనే ఈ ఎకానమీ పేపర్లో సిలబస్లో టోటల్గా మనకి 8 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. 8 యూనిట్స్ టోటల్గా సిలబస్లో మనకి 8 యూనిట్స్ ఇవ్వడం జరిగింది. యూనిట్స్ ఎన్ని? 8. అంటే పేపర్ 3 ఎకానమీ పేపర్లో సిలబస్లో టోటల్గా మనకి 8 యూనిట్స్ ఉన్నాయి. ఈ 8 యూనిట్స్లో మళ్ళీ ఇండియన్ ఎకానమీ ఒక 5 యూనిట్స్, ఇండియన్ ఎకానమీ అలాగే రిమైనింగ్ త్రీ యూనిట్స్ ఏపీ ఎకానమీ. ఇట్లా మనకి టోటల్గా ఇవ్వబడిన సిలబస్లో ఇండియన్ ఎకానమీ ఒక 5 యూనిట్స్, ఏపీ ఎకానమీ ఒక 3 యూనిట్స్. అది ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఏంటి అంటే మనకి ఈ పేపర్ 3లో ఉండేది, గ్రూప్ 2 పేపర్ 3లో ఉండేది ఈ ప్లానింగ్ అండ్ ఎకానమీ అనేది ఒకటే పేపర్, ఎకానమీ పేపర్. ఆ ఎకానమీని మళ్ళీ మనం 2 ఎకానమీస్గా డివైడ్ చేస్తూ ఉన్నాం, 2 ఎకానమీస్గా చూస్తూ ఉన్నాం. అంటే ఈ 150 మార్క్స్ ఎకానమీ పేపర్ని మనం 2 ఎకానమీస్గా డివైడ్ చేస్తాం. ఏంటి? ఒకటి ఇండియన్ ఎకానమీ, మరొకటి ఏపీ ఎకానమీ. రైట్? ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ. సార్, మరి ఈ పేపర్ 3 ఎకానమీ పేపర్ ఒక్కటే పేపర్ కదా, మళ్ళీ 150 మార్క్స్లో మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇండియన్ ఎకానమీ నుంచి మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది, ఏపీ ఎకానమీ నుంచి మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది సార్? అంటే బేసిక్గా అవుట్ ఆఫ్ 150 మార్క్స్ ఎకానమీ పేపర్లో ఇండియన్ ఎకానమీ నుంచి ఒక 75 మార్క్స్ వస్తూ ఉంటాయి. ఏపీ ఎకానమీ నుంచి ఒక 75 మార్క్స్ వస్తూ ఉంటాయి. ఏపీ ఎకానమీ నుంచి ఒక 75 ఎట్లా. ఫస్ట్ పాయింట్ అంటే అవుట్ ఆఫ్ 150 మార్క్స్ ఎకానమీ పేపర్లో ఇండియన్ ఎకానమీ నుంచి ఒక 75, ఏపీ ఎకానమీ నుంచి 75. సార్, మరి 100% యాజ్ ఇట్ ఈస్గా ఇండియన్ ఎకానమీ నుంచి 75 ఇవ్వాలి, ఏపీ ఎకానమీ నుంచి 75 మార్క్సే ఇవ్వాలి అనే రూల్ ఏమీ లేదు. కొన్ని సందర్భాల్లో ఇండియన్ ఎకానమీ నుంచి 75 ప్లస్ క్వశ్చన్స్ రావచ్చు, ఏపీ ఎకానమీ నుంచి తక్కువగా రావచ్చు. అర్థమవుతుందా? కానీ మ్యాక్సిమం చాలా వరకు
ఇండియన్ ఎకానమీ 75 ఏపీ ఎకానమీ 75 మార్క్స్ ఇస్తూ ఉంటాడు. అయితే గతంలో ఇందులో సీనియర్స్ ఎవరైనా ఉండి ఉంటే లేదా 2019 గ్రూప్ టూ ఎగ్జామినేషన్ పేపర్ త్రీ కానీ చూస్తే సుమారుగా అవుట్ ఆఫ్ 150 మార్క్స్ ఎకానమీ పేపర్లో సుమారుగా 118 క్వశ్చన్స్ 120 క్వశ్చన్స్ అనేది ఇండియన్ ఎకానమీ నుంచి అడిగాడు, ఇండియన్ ఎకానమీ నుంచి అడిగాడు. జస్ట్ ఒక 30 క్వశ్చన్స్ మాత్రమే ఏపీ ఎకానమీ నుంచి అడిగాడు. లాస్ట్ 2019 గ్రూప్ టూ మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్ త్రీ ఎకానమీ పేపర్ గురించి చెప్తూ ఉన్నా. సో ఏ విధంగా ఇచ్చినా కూడా అవుట్ ఆఫ్ 150 మార్క్స్ ఎకానమీ పేపర్లో కనీసం మనం 120-130 ప్లస్ క్వశ్చన్స్ మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి మన ప్రిపరేషన్. అర్థమవుతుందా? అయితే సార్, ఇక్కడ ఒక డౌట్. ఎకానమీ అనేది ఒక డైనమిక్ సబ్జెక్ట్, అంటే ఎక్కువ కరెంట్ అప్డేట్స్ ఉంటాయి కదా సార్. మరి ఈ ఎకానమీలో కరెంట్ అప్డేట్స్ యొక్క, కరెంట్ ఎకానమీ ఈవెంట్స్ యొక్క స్కోప్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒకసారి చూడండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఏంటి అంటే, మనం ఇండియన్ ఎకానమీలో ఈ 75 మార్క్స్ని 100%గా తీసుకుంటే ఈ ఇండియన్ ఎకానమీలో కరెంట్ ఎకానమీ ఈవెంట్స్ యొక్క వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది అంటే చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ ఇండియన్ ఎకానమీలో 70% ఇక్కడ బేసిక్ ఫండమెంటల్స్ ప్లస్ అనలిటికల్ సబ్జెక్ట్ ఉంటుంది. ఇండియన్ ఎకానమీలో 60-70% బేసిక్స్ ఫండమెంటల్స్ ప్లస్ అనలిటికల్ సబ్జెక్టే ఉంటుంది, అంటే స్టాటిక్ సబ్జెక్టే ఉంటుంది, పెద్దగా చేంజెస్ ఏమీ ఉండదు. రిమైనింగ్ ఈ 40-30% ఏదైతే ఉందో, ఈ 30% ఏదైతే ఉందో, ఇది కరెంట్ ఎకానమీ ఈవెంట్స్. అదే అర్థం చేసుకోవాలి. చూడండి అక్కడ సార్, ఇండియన్ ఎకానమీలో కరెంట్ ఎకానమీ ఈవెంట్స్ యొక్క మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే చూడండి, ఇండియన్ ఎకానమీలో 75 మార్క్స్ని 100%గా మనం క్యాలిక్యులేట్ చేస్తే అందులో 60-70% అనేది బేసిక్ ఫండమెంటల్స్ ప్లస్ అనలిటికల్ సబ్జెక్ట్ ఉంటుంది, అంటే స్టాటిక్ సబ్జెక్టే ఉంటుంది. రిమైనింగ్ 40-30% మాత్రమే కరెంట్ ఎకానమీ ఈవెంట్స్ రెగ్యులర్గా ఎడవుతూనే ఉంటాయి. ఓకేనా? అంటే మన ఇండియన్ ఎకానమీ ప్రిపేర్ అయినప్పుడు బేసిక్స్ ఫండమెంటల్స్ ప్లస్ అనలిటికల్ సబ్జెక్ట్ ప్లస్ కరెంట్ ఈవెంట్స్ ఈజ్ ఈక్వల్ హై క్వాలిటీ ఎకానమీ సబ్జెక్ట్. అది మన స్ట్రక్చర్. బేసిక్స్ ప్లస్ అనలిటికల్ సబ్జెక్ట్ ప్లస్ వీ హ్యావ్ టు యాడ్ ది కరెంట్ ఎకానమీ ఈవెంట్స్ టు ది స్టాటిక్ సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ హై క్వాలిటీ ఎకానమీ సబ్జెక్ట్ దట్ విల్ యూజ్ఫుల్ ఫర్ ది యువర్ ఎగ్జామినేషన్స్. ఇది ఇప్పుడు ఏపీ ఎకానమీకి వద్దాం. ఏపీ ఎకానమీలో కరెంట్ ఎకానమీ ఈవెంట్స్ యొక్క మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది సార్? ఇక్కడ అందరికీ ఒక అపోహ ఉంటుంది. ఏంటి అంటే, ఏపీ ఎకానమీ అంతే మొత్తం స్టాటిస్టిక్సే కదా, అందులో చదవడానికి కాన్సెప్ట్ ఏమీ ఉండదు కదా అంటారు. కానీ కేవలం అది ఒక అపోహ మాత్రమే, అది వాస్తవం లేదు. ఇప్పుడు ఈ 75 మార్క్స్ ఏపీ ఎకానమీని 100%గా తీసుకుంటే ఇందులో స్టాటిక్ మారినటువంటి ఏపీ ఎకానమీ ఎలా ఉంటుంది, ఏపీ ఎకానమీలో కరెంట్ ఈవెంట్స్ యొక్క మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది చూద్దాం. చూడండి ఇక్కడ ఈ ఏపీ ఎకానమీలో మనం చూస్తే 60-70% ఇది కరెంట్ 60-70% అనేది కరెంట్ ఎకానమీ ఈవెంట్స్ ఉంటాయి. ఏపీ ఎకానమీలో 60-70% ప్యూర్లీ కరెంట్ ఎకానమీ ఈవెంట్సే ఉంటాయి. అంటే ఏంటి? ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ యొక్క ఎకనామిక్ పాలసీస్, ఆర్థిక విధానాలు. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సర్వే, సోషో ఎకనామిక్ సర్వే, బడ్జెట్, రిమైనింగ్ ఎక్సెట్రా, డెస్ వాళ్ళు ఇచ్చే డేటా, గవర్నమెంట్ యొక్క స్కీమ్స్, ఇవన్నీ కూడా ఏపీ ఎకానమీలో 60-70% వరకు పక్కాగా కరెంట్ ఎకానమీ ఈవెంట్సే ఉంటాయి.
ఆ రిమైనింగ్ 32 30% ఏదైతే ఉంటుందో ఇదంతా కూడా ఇది బేసిక్స్ అట్లా ఇది క్లారిటీ మీ తిరగాలి ఇప్పుడు ఇందులో సీనియర్స్ చాలామంది ఉంటారు కానీ వాళ్ళకి విధానం తెలియదు ఒక బుక్ చదువుకుంటూ పోతారు తప్ప ఇవే అనేది పెద్దగా వాళ్ళకి అవగాహన ఉండదు చూడండి ఇది ఓవరాల్గా మనకి ఎబిబిఎస్సి గ్రూప్ 2 పేపర్ 3లో ప్లానింగ్ అండ్ ఎకానమీ అనే ఎకానమీ పేపర్ 150 మార్క్స్ ఉంటుంది టోటల్గా సిలబస్లో మనకి 8 యూనిట్స్ ఇవ్వడం జరిగింది పేపర్ 3లో ఆ 8 యూనిట్స్లో 5 యూనిట్స్ అనేది ఇండియన్ ఎకానమీ 3 యూనిట్స్ అనేది ఏపీ ఎకానమీ మరి పేపర్ 3లో ఉండేది ఎకానమీ పేపర్ ఒకటే పేపర్ 150 మార్క్స్కి ఆ ఒకటే ఎకానమీ పేపర్ని మనం 2 ఎకానమీస్గా చూస్తూ ఉన్నాం ఒకటి ఇండియన్ ఎకానమీ మరొకటి ఏపీ ఎకానమీ ఓకే సార్ మరి ఈ 150 మార్క్స్ ఎకానమీ పేపర్లో మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది అంటే ఇండియన్ ఎకానమీ యొక్క మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది ఏపీ ఎకానమీ యొక్క మార్క్స్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది సార్ అంటే ఇండియన్ ఎకానమీ చూస్తే 75 ఏపీ ఎకానమీ నుంచి ఒక 75 వస్తూ ఉంటాయి జనరల్గా కానీ యాజ్ ఇట్ ఈస్గా 75 ఇవ్వాలనే రూల్ ఏమీ లేదు కొన్ని సందర్భాల్లో ఇండియన్ ఎకానమీ నుంచి క్వశ్చన్స్ ఎక్కువగా రావచ్చు ఏపీ ఎకానమీ నుంచి తక్కువగా రావచ్చు కొన్ని సందర్భాల్లో ఏపీ ఎకానమీ నుంచి ఎక్కువగా రావచ్చు ఇండియన్ ఎకానమీ నుంచి తక్కువగా రావచ్చు అది పేపర్ తయారు చేసే ఎగ్జామ్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది మరి ఎకానమీ అనేది ఒక డైనమిక్ సబ్జెక్ట్ కదా నిరంతరం కరెంట్ అంశాలు యాడ్ అవుతూనే ఉంటాయి కదా సబ్జెక్ట్ మారుతూ ఉంటుంది కదా మరి ఎకానమీలో ఇండియన్ ఎకానమీలో ఏపీ ఎకానమీలో కరెంట్ ఎకానమీ ఈవెంట్స్ యొక్క స్కోప్ ఏ విధంగా ఉండాలి సార్ అంటే ఇక్కడ ఇండియన్ ఎకానమీలో 60-70% బేసిక్స్ ప్లస్ ఎనలిటికల్ సబ్జెక్ట్ ఉంటుంది 40-30% కరెంట్ ఎకానమీ ఈవెంట్స్ యాడ్ అవుతూ ఉంటాయి ఈ కరెంట్ ఎకానమీ ఈవెంట్స్ని ఆ బేసిక్స్కి యాడ్ చేసుకుని లింక్అప్ చేసుకుని చదవాల్సి ఉంటుంది అలాగే ఏపీ ఎకానమీలో 60-70% పక్కాగా కరెంట్ ఎకానమీ ఈవెంట్సే ఉంటాయి లేటెస్ట్ కరెంట్ ఎకానమీ ఈవెంట్స్ జస్ట్ ఒక 40-30% మాత్రమే బేసిక్స్ ఉంటాయి ఈ బేసిక్స్కి ఈ కరెంట్ ఎకానమీ అంశాలను సిలబస్కి అనుగుణంగా యాడ్ చేసుకుని మనం చదవాల్సి ఉంటుంది ఇది జస్ట్ పేపర్ తిల్ ఎకానమీ ఇన్మాస్క్ ఉంటుంది ఎన్ని యూనిట్స్ ఉన్నాయి అని చెప్పేసి ఇప్పుడు ఈ 8 యూనిట్స్ యొక్క సిలబస్ ఏంటి చూద్దాం రైట్ ఈ 8 యూనిట్స్ యొక్క సిలబస్ ఏంటి చూద్దాం మనకి అంటే ఓవరాల్గా ఏమర్థమైంది ఈ గ్రూప్ 2 పేపర్ 3లో ప్లానింగ్ అండ్ ఎకానమీ అనే ఒక పేపర్ ఉంటుంది ఎకానమీకి 150 మార్క్స్కి అందులో మళ్ళీ 2 ఎకానమీస్ ఉంటాయి ఒకటి ఏపీ ఎకానమీ ఇంకొకటి ఇండియన్ ఎకానమీ అట్లా ఇప్పుడు ఈ పేపర్ 3లో ఉన్నటువంటి సిలబస్ ఏంటో బ్రీఫ్గా చూద్దాం ఎందుకంటే మనకి సిలబస్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం ఏదైనా ఒక గమ్యాన్ని చేరుకోవాలనుకుంటే ఆ గమ్యాన్ని చేరుకోవడానికి వే ఎంత ఇంపార్టెంటో మనం ఏదైనా కాన్వర్ట్ ఎగ్జామ్లో ఒక ఎగ్జామ్ ప్రిపేర్ అయితే దాని యొక్క సిలబస్ ఏంటో తెలుసుకోవడం అంతే ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనం ఈ పేపర్ 3లో ఉన్నటువంటి సిలబస్ చూడండి ఇప్పుడు ఓవరాల్గా మనకి ఎకానమీ సిలబస్ ఏంటో చూద్దాం ముందుగా ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ మనకి ఈ సిలబస్ ఏంటో ఒకసారి బ్రీఫ్గా చూద్దాం టోటల్గా 8 యూనిట్స్ యొక్క సిలబస్ ఏంటో చూద్దాం ముందుగా ఇండియన్ ఎకానమీ యొక్క సిలబస్ ఏంటో చూద్దాం ఇండియన్ ఎకానమీ ఈ ఇండియన్ ఎకానమీలో యూనిట్ నెంబర్ వన్ మనం చూసాం ముందుగానే ఇండియన్ ఎకానమీలో టోటల్గా 5 యూనిట్స్ ఉన్నాయని చెప్పేస్తున్నాం ఇందులో యూనిట్ నెంబర్ వన్ ఏంటి అంటే ఇండియన్ ఎకానమీ
అండ్ ప్రజెంట్ స్టేటస్ అండ్ ప్రజెంట్ స్టేటస్ ఫస్ట్ యూనిట్ ఏంటి ఇండియన్ ఎకానమీ అండ్ ప్రజెంట్ స్టేటస్ అంటే దీని తెలుగులో ఏమంటారు సార్ అంటే తెలుగులో భారత ఆర్థిక వ్యవస్థ భారత ఆర్థిక వ్యవస్థ మరియు ప్రస్తుత స్థితి ఇట్లా ఇది మనకి ఇండియన్ ఎకానమీలో యూనిట్ నెంబర్ 1 ఏంటి ఇండియన్ ఎకానమీ యూనిట్ నెంబర్ 1 ఏంటమ్మా ఇండియన్ ఎకానమీ అండ్ ప్రెజెంట్ స్టేటస్ అంటే భారత ఆర్థిక వ్యవస్థ మరియు ప్రస్తుత స్థితి అని చెప్పిస్తున్నాడు ఈ యూనిట్ లో మళ్ళీ మనకి ఈ యూనిట్ లో ఇవ్వబడిన చాప్టర్స్ మెయిన్ టాపిక్స్ మనం చూస్తే ఒకటి ఇండియన్ 5 ఇయర్ ప్లాన్స్ ఒకటి భారతదేశ పంచవర్ష ప్రణాళికలు ఇక సెకండ్ వన్ 1991 న్యూ ఎకనామిక్ రిఫార్మ్స్ 1991 నూతన ఆర్థిక సంస్కరణలు ఒక టాపిక్ థర్డ్ వన్ రెగ్యులేషన్ ఆఫ్ ది ఎకానమీ ఆర్థిక వ్యవస్థ నియంత్రణ మరియు క్రియేషన్ ఆఫ్ రెగ్యులేటరీ బాడీస్ నియంత్రణ సంస్థల ఏర్పాటు అనేది ఒక టాపిక్ ఇక ఫోర్త్ వన్ నీతి ఆయోగ్ అనేది ఒక టాపిక్ నీతి ఆయోగ్ అనేది ఒక టాపిక్ ఇచ్చాడు ఇంకా ఫిఫ్త్ వన్ చూస్తే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఇలా 5 టాపిక్స్ ఇవ్వడం జరిగింది 5 టాపిక్స్ ఇందులో ఇండియన్ ఎకానమీలో యూనిట్ నెంబర్ వన్లో ఇక యూనిట్ నెంబర్ టూ చూస్తే ఎకనామిక్ పాలసీస్ అంటే ఏంటిది ఆర్థిక విధానాలు అన్నాడు దీన్ని ఆర్థిక విధానాలు ఇది యూనిట్ నెంబర్ టూ ఇండియన్ ఎకానమీలో యూనిట్ నెంబర్ టూ ఏంటమ్మా ఎకనామిక్ పాలసీస్ అంటే ఆర్థిక విధానాలు అని చెప్పేసి అన్నాడు ఇందులో ఏమొస్తాయి మళ్ళీ సిలబస్లో ఏమిచ్చాడు అంటే యూనిట్ నెంబర్ టూలో సిలబస్లో ఇవ్వబడిన టాపిక్స్ ఏంటి అంటే అగ్రికల్చరల్ పాలసీస్ వ్యవసాయ విధానాలు ఇండస్ట్రియల్ పాలసీస్ అనే టూ టాపిక్స్ ఇచ్చాడు యూనిట్ నెంబర్ టూలో ఏమున్నాయి టూ టాపిక్స్ ఉన్నాయి అగ్రికల్చరల్ పాలసీస్ ఒకటి వ్యవసాయ విధానాలు ఒకటి ఇంకొకటి ఇండస్ట్రియల్ సెక్టార్ పారిశ్రామిక రంగం ఇలా టూ టాపిక్స్ ఇందులో జరిగింది నెక్స్ట్ యూనిట్ నెంబర్ త్రీ ఇండియన్ ఎకానమీలో యూనిట్ నెంబర్ త్రీ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ తెలుగులో ఏంటి వనరులు మరియు అభివృద్ధి అంటాం అభివృద్ధి యూనిట్ నెంబర్ త్రీ వనరులు మరియు అభివృద్ధి రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ మరి యూనిట్ నెంబర్ త్రీలో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటి సబ్ టాపిక్స్ ఏంటి అంటే ఒకటి ఫిజికల్ క్యాపిటల్ భౌతిక మూలధనం ఒకటి ఇంకా ఫిజికల్ క్యాపిటల్ విత్త మూలధనం ఒకటి పాపులేషన్ జనాభా ఒకటి నెక్స్ట్ ఎకానమీ రిలేటెడ్ ఇండెక్సెస్ ఎకానమీతో సంబంధం ఉన్న సూచీలు అని చెప్పేసి ఒక టాపిక్ ఇలా ఫోర్ టాపిక్స్ ఆడడం జరిగింది చూడండి యూనిట్ నెంబర్ త్రీలో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ ఏంటి ఒకటి ఫిజికల్ క్యాపిటల్ భౌతిక మూలధనం ఇంకోటి ఫిజికల్ క్యాపిటల్ విత్త మూలధనం ఫైనాన్షియల్ అంటాం ఇంకోటి పాపులేషన్ జనాభా ఇక తర్వాత ఎకానమీ రిలేటెడ్ ఇండెక్సెస్ ఫోర్త్ వన్ ఎకానమీ రిలేటెడ్ ఇండెక్సెస్ అంటే హెచ్డిఐ ఇండెక్స్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇండెక్స్ కాంపిటేటివ్ ఇండెక్స్ ఎక్సెట్రా ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇవన్నీ కూడా చూస్తాం అది థర్డ్ యూనిట్ ఇక ఫోర్త్ యూనిట్ ఏంటి అంటే మనకి ఇండియన్ ఎకానమీలో ఫోర్త్ యూనిట్ మనీ బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్ ఇది యూనిట్ నెంబర్ ఫోర్ మనీ
బ్యాంకింగ్ అండ్ పబ్లిక్ ఫైనాన్స్. ఈ తెలుగులో ఏంటి? ద్రవ్యం, ద్రవ్యం, బ్యాంకింగ్, ద్రవ్యం, బ్యాంకింగ్ మరియు మరియు ప్రభుత్వ విత్తం, ప్రభుత్వ విత్తం. ఇది మనకి ఇండియన్ ఎకానమీలో యూనిట్ నెంబర్ 4. ఇండియన్ ఎకానమీలో యూనిట్ నెంబర్ 4 ఏంటమ్మా? మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్. తెలుగులో ద్రవ్యం, బ్యాంకింగ్, ప్రభుత్వ విత్తం. మరి యూనిట్ నెంబర్ 4లో ఉన్న సబ్ టాపిక్స్ ఏంటి అంటే, ఒకటి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటాం, ద్రవ్యోల్బణం. తర్వాత బడ్జెట్, బడ్జెట్, ట్యాక్సెస్, ట్యాక్సెస్, జిఎస్టీ, జిఎస్టీ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, న్యూ ఫారెన్ ట్రేడ్ పాలసీ, నూతన విదేశీ వర్తక విధానం, దాంతోపాటుగా మనీ, బ్యాంకింగ్ ఉంటాయి. ఇదంతా కూడా ఫోర్త్ యూనిట్లో ఉన్న టాపిక్స్. ఫోర్త్ యూనిట్లో ఉన్న టాపిక్స్ ఏంటమ్మా? ఇన్ఫ్లేషన్ ఒకటి, ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అన్నాం, బడ్జెట్ ఒకటి, ట్యాక్సెస్ మూడు, జిఎస్టీ 4, ట్యాక్స్లో భాగంగా ఇంకోటి ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంటాం. అక్కడ మనం చూస్తే న్యూ ఫారెన్ ట్రేడ్ పాలసీ, నూతన విదేశీ వర్తక విధానం, దాంతోపాటుగా మనీ, బ్యాంకింగ్, పబ్లిక్ ఫైనాన్స్. ఇక ఇండియన్ ఎకానమీలో లాస్ట్ యూనిట్, లాస్ట్ యూనిట్, యూనిట్ నెంబర్ 5, నేషనల్ ఇన్కమ్, నేషనల్ ఇన్కమ్. దీన్ని తెలుగులో ఏమంటామమ్మా? జాతీయ ఆదాయం అంటాం, జాతీయ ఆదాయం. ఇలా ఇలా మనకి ఇండియన్ ఎకానమీలో గ్రూప్ 2 ఇండియన్ ఎకానమీ పేపర్ 3లో ఈ 75 మార్క్స్కి ఇవ్వబడిన సిలబస్ ఇది, ఇండియన్ ఎకానమీ యొక్క సిలబస్. మనకి ఇంపార్టెంట్ యూనిట్ కూడా ఇది, లాస్ట్ యూనిట్, నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. జాతీయ ఆదాయం అంటే ఏంటి, దాని యొక్క డెఫినేషన్స్ ఏమున్నాయి, ఆ నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసే మెథడ్స్ ఏమున్నాయి, కాన్సెప్ట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం యొక్క భావనలు ఏంటి, ప్రధాన ఇండియన్ ఎకానమీలో ఉన్న సెక్టార్స్ ఏంటి, ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, డిస్టర్ సెక్టార్స్ అవి ఏంటి, ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ, అదంతా కూడా మనం ఈ నేషనల్ ఇన్కమ్ అనే టాపిక్లో ఆ యూనిట్లో డిస్కస్ చేయబోతూ ఉన్నాం. జస్ట్ ఇది సిలబస్, ఏమి టైటిల్స్ ఏంటి బ్రీఫ్గా అని చెప్పేసి. ఇక కమ్ టు ఇక్కడ మనం ఏపీ ఎకానమీకి వద్దాం. ఏపీ ఎకానమీ ఇప్పుడు ఏపీ ఎకానమీ 75 మార్క్స్ గాను మనకి ఇవ్వబడిన సిలబస్ ఏంటో చూద్దాం. చూడండి ఇక్కడ ఏపీ ఎకానమీలో యూనిట్ నెంబర్ వన్ ఎకనామిక్ పాలసీస్ అంటే ఆర్థిక విధానాలు అని చెప్పేస్తుంటాం ఒక విధంగా. ఏమంటాం తెలుగులో దీన్ని? ఆర్థిక విధానాలు. ఇందులో ఏమున్నాయి సార్ అంటే, ఏపీ ఎకానమీలో యూనిట్ నెంబర్ 1, సీరియల్లో తీసుకుంటే యూనిట్ నెంబర్ 6. ఏపీ ఎకానమీలో ఫస్ట్ యూనిట్లో ఉన్న టాపిక్స్ ఏంటంటే 2 టాపిక్సే ఉన్నాయమ్మా. ఈ ఎకనామిక్ పాలిటిక్స్ అనే టాపిక్లో 2 టాపిక్స్ ఇచ్చారు సిలబస్లో మనకి. ఏంటి? ఒకటి సోషియో ఎకనామిక్ స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క సామాజిక ఆర్థిక విధానాలు అనే ఒక టాపిక్ ఉంది. పాపులేషన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఒక టాపిక్ ఉంది. ఇలా మనకి ఏపీ ఎకానమీలో యూనిట్ నెంబర్ 1లో 2 టాపిక్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి సోషియో ఎకనామిక్ స్కీమ్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్, ఇంకోటి ఆంధ్రప్రదేశ్ పాపులేషన్. ఇది ఏపీ ఎకనామిక్ పరంగా చూస్తే ఫస్ట్ యూనిట్. సీరియల్లో చూస్తే యూనిట్ నెంబర్ 6. చూడండి మీరు ఈ సీరియల్లో చూసుకుంటే యూనిట్ నెంబర్ 6, ఇలా చూస్తే యూనిట్ నెంబర్ 1. మరి ఏపీ ఎకానమీలో యూనిట్ నెంబర్ టూ ఈ 2లో ఏమిచ్చారంటే అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రియల్ గ్రోత్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి అని చెప్పేసి అన్నాడు. చూడండి సెకండ్ యూనిట్ ఏంటి? అగ్రికల్చరల్ అండ్ ఇండస్ట్రియల్
growth of Andhra Pradesh idi ante telugu lo enti Andhra Pradesh yokka vyavasaya parisramika abhivruddhi ani ardham telugu lo entamma Andhra Pradesh yokka వ్యవసాయ మరియు పారిశ్రామిక అభివృద్ధి లేదా వృద్ధి సో వృద్ధి ఎట్లా ఇక్కడ మనం మళ్ళీ యూనిట్ నెంబర్ ఇందులో ప్రధాన రెండే ఉన్నాయి ఏంటి యూనిట్లో కనబడుతూ ఉంది ఒకటి అగ్రికల్చరల్ ఇండస్ట్రియల్ మరి యూనిట్ నెంబర్ 2 లో ఉన్న ఏపీ ఎకానమీలో యూనిట్ నెంబర్ 2 లో ఉన్న సబ్ టాపిక్స్ చూస్తే ఇందులో మళ్ళీ మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క అగ్రికల్చర్ సెక్టార్ వ్యవసాయ రంగం ఆంధ్రప్రదేశ్ యొక్క వ్యవసాయ రంగం ఆంధ్రప్రదేశ్ యొక్క ఇండస్ట్రియల్ సెక్టార్ పారిశ్రామిక రంగం వాటి యొక్క షేర్ ఎట్లా ఉంది గ్రోత్ రేట్ ఎట్లా ఉన్నాయి వాటి యొక్క పర్సంటేజ్ ఏ విధంగా ఉంది అనేది చూస్తూ ఉంటాం డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది చూస్తూ ఉంటాం దాంతోపాటుగా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ పారిశ్రామిక ప్రోత్సాహకాలు ఏమున్నాయో చూస్తాం దాంతోపాటుగా ఏపీలో సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది కూడా చూస్తూ ఉంటాం దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పవర్ ప్రాజెక్ట్స్ దాంతోపాటుగా ఆంధ్రప్రదేశ్ నీటిపారుదల ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ దాంతోపాటుగా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థ ఇవన్నీ టాపిక్స్ కూడా ఈ యూనిట్లో మనం డిస్కస్ చేస్తాం సో ఇంకా యూనిట్ నెంబర్ 3 ఇలా చూసుకుంటే ఆర్డర్లో 7 ఇది ఆర్డర్లో 7 ఇది తీసుకుంటే ఆర్డర్లో 8 ఇట్లా ఏపీ ఎకానమీలో 3వ యూనిట్ అలాగే ఎంటైర్ ఎకానమీ పేపర్లో లాస్ట్ యూనిట్ ఇదే రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ 3వ యూనిట్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ వనరులు మరియు అభివృద్ధి తెలుగులో ఏంటమ్మది ఆంధ్రప్రదేశ్ వనరులు మరియు అభివృద్ధి అయితే మనకి ఏపీ అకాడమీలో 3వ యూనిట్లో 3వ యూనిట్లో ఉన్న టాపిక్స్ ఏంటి చూస్తే ఏపీ అకాడమీలో 3వ యూనిట్లో ఉన్న టాపిక్స్ ఏంటి అంటే ఒకటి బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ ఫిస్కల్ పాలసీలో భాగంగా కోచ్ విధానంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ యొక్క బడ్జెట్ రిసోర్సెస్ గురించి పేర్కొన్నాడు సెకండ్ టాపిక్ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ వెరిఫికేషన్ ఇష్యూస్ రిలేటెడ్ టు ది ఎకనామిక్ ఈవెంట్స్ ఒక అంశం ఉంది తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ సపోర్ట్ టు ది స్టేట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి ప్రధానంగా ఆర్థిక సహాయం ఏ విధంగా అందించింది అనేది ఒక టాపిక్ ఇక ఫోర్త్ వన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ జిఎస్డిపి గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి ఒక టాపిక్ ఇచ్చాడు తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క ఎకానమీ పెరకాప్ట్ని మన ఇండియాతో అలాగే మన పొరుగు రాష్ట్రాలతో పోల్చుకోమని ఒక టాపిక్ ఇలా 4 టాపిక్స్ ఉన్నాయి ఏపీ ఎకానమీలో అయితే ఇదంతా ఓవరాల్గా జస్ట్ మన గ్రూప్ 2 పేపర్ 3లో 150 మార్క్స్ ఎకానమీలో ఉన్న ఓవరాల్గా బ్రీఫ్ సిలబస్ ఏంటి అన్నది మాత్రమే మళ్ళీ మనం ఈ టాపిక్స్ అన్నీ ప్రతి ఒక్క టాపిక్ గురించి ప్రతి ఒక్క యూనిట్ స్టార్ట్ చేసినప్పుడు ఆ యూనిట్లో ఉన్న ప్రతి ఒక్క టాపిక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకుని ఆ యూనిట్లో ఉన్న మెయిన్ టాపిక్స్ ఏంటి ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి వాటిని ఏ విధంగా చదవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్స్ ఏ విధంగా వస్తాయని చెప్పేసి మనం క్లాస్ స్టార్ట్ చేసిన తర్వాత 1 by 1 టాపిక్ చెప్పుకుంటూ వెళ్తాం జస్ట్ ఇదేంటంటే ఒక సిలబస్ మాత్రమే సో ఓకేనా రైట్ థ్యాంక్స్ నెక్స్ట్ క్లాస్లో దీన్ని కంటిన్యూస్ చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో